అంతా మేమే పండించుకుంటామండి. మోస్ట్ ఆఫ్ ద దానా, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద దానా. ఒక చిన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ తప్పితే మేజర్గా అన్నీ మేమే సొంతంగా పండించుకుంటాం కాబట్టి మాకు ఈజియర్ అవుతుంది. మేబీ ఆఫ్ కోర్స్ లేబర్ ఇంటెన్సివ్ జాబ్ అయినా కూడా మన కంట్రోల్లో ఉంటుంది దానా కంప్లీట్గా అందరి మీద. ఇంకోటి ఈ గ్రీన్ ఫోడర్ ఏంటంటే మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది కాబట్టి వాటికి స్పెషల్గా మళ్ళీ వేయటము మళ్ళీ నాటటం అనే పని ఉండదు. అండ్ ఇది అరౌండ్ ఒక 10 acres ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ద సీజన్స్ ఇది సరిపోతుంది. ఆల్మోస్ట్ 200 వరకు ఉన్నాయి. అయితే మనం ఇట్లా ఫామ్ చేసుకోవడము లేదా బయట నుంచి దానా తీసుకోవడం ఏది బెటర్ అంటే మార్కెట్ ఇది పరంగా ఆ దానా వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే ఇది ఒకటి మనం మనమే పెంచుకుంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. రైట్. ఈ సీజన్ బట్టి దాని కాస్ట్ పెరగడం తగ్గడం జరగకుండా ఇదేంటంటే కాన్స్టెంట్గా ఒక ప్రైస్లో ఉంటుంది.